క్రాస్ తరుణ్ లావణ్య కేసు విషయంలో డీజీపీ జితేందర్ ను న్యాయవాది రాజేష్ కలిశారు. లావణ్యకు రక్షణ కల్పించాలంటూ డీజీపీని రాజేష్ కోరారు. లావణ్యను స్టేట్ హోమ్ కు తరలించి భరోసా సెంటర్లో తనకు కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు. లావణ్య నాకు కాల్ చేయడం జరిగిందండి. ఆమె ఒక కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అసలు కేసు ఎలా వెళ్తుంది, అసలు వాట్ విల్ బి ద సిచ్యువేషన్ అని ఒక డీటెయిల్ డిస్కషన్ అని ఒక 26 నిమిషాల దాకా మాట్లాడడం జరిగింది. మేము చెప్పినామమ్మా, మీకు ఎలా అడ్వకేట్ ఉంటారో అవతల వాళ్ళకు కూడా అడ్వకేట్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీ పాజిటివ్స్ జడ్జి గారి ముందర పెడతారు, వాళ్ళ పాజిటివ్స్ జడ్జి గారి ముందర పెడతారు. ధర్మాసనం వచ్చేసి బేస్డ్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ద కేసు డిసిషన్ తీసుకుంటుంది. ఆ డిసిషన్ కి మనందరం కట్టుబడి ఉండాలి. దాని తర్వాత ఇంకో క్వశ్చన్, ఆయనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సార్ అని అడిగింది. యాక్చువల్ గా ఆయనకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే, ఎవరికైనా అబోవ్ 7 ఇయర్స్ సెక్షన్ పనిష్మెంట్ అయినప్పుడు 493 సెక్షన్ ఐపీసీ ప్రకారము 10 ఇయర్స్ కాబట్టి, ఎవరికైనా 100% మాక్సిమం నాన్ బెయిలబుల్ సెక్షన్ లో రిమాండ్ తరలిస్తారు. ఆయన తప్పు చేసినా కన్విక్షన్ పడతదా లేదా అనే తర్వాత సంగతి. 7 ఇయర్స్ కాబట్టి డెఫినెట్ గా రిమాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో అక్యూజ్డ్ వాళ్ళకు ఉన్న లీగల్ ఆప్షన్ ఏంటంటే, వాళ్ళు అప్స్టాండింగ్ లో ఉండి వాళ్ళు కానీ సీక్రెట్ గా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ యాంటిసిపేటరీ బెయిల్ ఓకే దాని ప్రకారం మన హైకోర్టులో వేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుందమ్మా ఎవరికైనా. అప్పుడు వాళ్ళు 1 వీక్ నోటీస్ ఇచ్చి యాంటిసిపేటరీ బెయిల్ ఇష్యూ చే, మెరిట్స్ ఆఫ్ ద కేసు బాగుంటే ఇష్యూ చేస్తుంది ధర్మాసనం అని చెప్పావు, అదొక ఆప్షన్ ఉంటుంది. సరే ఇన్ కేసు బెయిల్ రాకపోతే ఏంటి పరిస్థితి అని రివర్స్ క్వశ్చన్ అడిగారు. అమ్మా బెయిల్ రాకపోతే ఏమి ఉంటుందమ్మా, రిమాండ్ కు ఇండియాలో ఎక్కడున్నా తీసుకొచ్చి పెడతారు, లోపల పెడతారు. ఎల్ఓసి లుక్అవుట్ సర్కిల్ ఇష్యూ చేస్తే డెఫినెట్ గా వాళ్ళకు రిమాండ్ అనేది ఉంటుంది. ఈ ఇష్యూలో రిమాండ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ అన్నారు. డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అమ్మా, జడ్జి గారి డిస్క్రిషన్ పవర్ ఉంటుంది. 14 డేస్ రిమాండా, మీరు 7 డేసా, 10 డేసా, ఇవన్నీ ఉంటుంది. బెయిల్ వచ్చినాక సార్ నన్ను పెళ్లి చేసుకుంటాడా అని ఇంకో క్వశ్చన్ వచ్చింది. పెళ్లి చేసుకున్నామనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద రాజ్ తరుణ్. నీకు ఆయనకు ఇద్దరికి ఫోర్స్ఫుల్ గా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోండి, సంసారం చేయండి, మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి అని ఏ కోర్టు కూడా, ఏ లా, ఏ ఇన్స్టిట్యూషన్ ఒకరికి ఇలా డైరెక్ట్ చేయదు. ఆ విషయం మేము క్లియర్ గా చెప్పాము. దాని తర్వాత సడన్ గా నైట్ 12:22 కి నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్ అని మెసేజ్ పెట్టింది యాక్చువల్ గా. సో నేను, నాకు అర్థమైపోయింది సీన్, ఆమె ఏ కండిషన్ లో ఉందో అర్థమైపోయింది. 4-5 సార్లు వాట్సాప్ కాల్ చేసినాము. పోలీస్ వెబ్సైట్ కొంచెం పని చేయట్లేదు, కొంచెం క్రాష్ లో ఉంది కాబట్టి డీసీపీ ఏసీపీ అందుబాటులో నెంబర్స్ అందుబాటులో లేవు, SHO నెంబర్ కూడా అందుబాటులో లేవు. సో ఫైనల్ ఆప్షన్ నేను డౌట్ఫుల్ గా 100 కి కాల్ చేసినాము. సరే ఇట్లా జరిగింది అన్నాక 100 వాళ్ళు ఇమీడియట్ గా నర్సింగ్ పోలీస్ వాళ్ళకి కనెక్షన్ తీసుకొని, SHO గారికి కనెక్షన్ తీసుకొని ఒక 3-4 మినిట్స్ లో వాళ్ళు కనెక్షన్ చేశారు. నాకు కూడా 100 నుంచి ఒక రిప్లై ఇచ్చారు, మీ అక్నాలజ్మెంట్ స్వీకరించాము డెఫినెట్ గా. కాల్ చేసి సార్ అమ్మాయి సేఫ్ ఉంది అని నాకు 110 కి అలా విత్ ఇన్ 30-40 మినిట్స్ లో అమ్మాయి సేఫ్ ఉంది అని వాళ్ళ బ్రదర్ తో కూడా మాట్లాడిపించారు. ఇది జరిగిన సంఘటన. రెడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, వీళ్ళ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజ్ తరుణ్ లావణ్య కేసులో డీజీపీని కలిశారు న్యాయవాది. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటారని న్యాయవాది రాజేష్ కు మెసేజ్ చేసినటువంటి లావణ్య ఆమె కనిపించకుండా పోవటం, ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళనకు గురైనటువంటి న్యాయవాది రాజేష్ డీజీపీ జితేందర్ ను కలిసి ఆయనకు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అప్పచెప్పారు. లావణ్యకు పోలీసులు రక్షణ కల్పించాలని డీజీపీని కోరినటువంటి రాజేష్ నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కొన్ని కేసుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు. రాజ్ తరుణ్ ఇంత ఇష్యూ జరుగుతోంది కాబట్టి రాజ్ తరుణ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, లేదా ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే నా పరిస్థితి ఏంది, నన్ను పెళ్లి చేసుకుంటాడా లేకపోతే తిరిగి వచ్చి నాపై దాడి చేస్తాడా అని అనేక రకాల అనుమానాలతో అడ్వకేట్ ని అడిగినట్టుగా ఆయన చెప్తున్నారు. మరో అరగంట తర్వాత ఇవన్నీ తెలుసుకుని అరగంట తర్వాత ఆయన నేను ఉండలేను, ఇక ఆయన లేకపోతే నేను ఈ భూమి మీద ఉండలేను అంటూ ఒక మెసేజ్ చేసి వెంటనే ఆమె ఫోన్ ఆఫ్ చేసిందని చెప్తున్నారు. వెంటనే డైల్ 100కి ఫోన్ చేసినటువంటి అడ్వకేట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను రెస్క్యూ చేసి ఖచ్చితంగా కాపాడమని చెప్పినటువంటి నిబంధనలు ప్రత్యేక
బృందాలు రంగంలో దిగి లావణ్యను అదుపులోకి తీసుకుని స్టేట్ హోమ్ తరలించి భరోసా సెంటర్ లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆమె కొంత మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళింది. పదేళ్లుగా రాజ్ శరణ్ తో కలిసి ఉన్నానని ఆమె చెప్తోంది, కానీ రాజ్ శరణ్ మాత్రం దాన్ని ఒప్పుకోవట్లేదు. ఇప్పటికే 2 సార్లు ఆమె ప్రెగ్నెంట్ అయిన సందర్భంలో ఆయన దాన్ని కూడా తీసేకొచ్చాడని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఓవైపు ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయని తెలిస్తే టాలీవుడ్ లో తనని ఎదగనివ్వకుండా చేస్తారు, ఇట్లాంటి బ్యాడ్ ఇమేజ్ తో నన్ను పట్టించుకోకుండా చేస్తారని ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా లావణ్యతో రాజు మాట్లాడినట్టుగా ఆమె చెప్తా ఉంది. ఏది ఏమైనా నేను రాజును వదలనంటూ లావణ్య చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక చేసేది లేక ఇప్పటికే పూర్తి స్థాయిలో బ్యాడ్ గా అయిపోయాను. అందరి దృష్టిలో నాకు తెలిసిన వాళ్ళకు నేను మంచిదాన్ని, నాకు తెలియని వాళ్ళకు మాత్రం నేను చెడ్డదాన్ని అనేటువంటి ఆమె గతంలో చేసినటువంటి చాటింగ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా అడ్వకేట్ పంపి అడ్వకేట్ జరిగినటువంటి వివరాలు తెలుసుకుని ఆమె ఫోన్ ఆఫ్ చేయడంతో పోలీసులు రెస్క్యూ చేశారు. ఆమెను ప్రస్తుతానికి భరోసా సెంటర్ తరలించి భరోసా సెంటర్ తో పాటు స్టేట్ హోమ్ లో ఉన్నటువంటి భరోసా సెంటర్ లో ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తూ వారికి సంబంధించినటువంటి బంధువులను తల్లిదండ్రులను కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాజ్ తరుణ్ దీనిపైన రెస్పాండ్ కావాలని అడ్వకేట్ చెప్తా ఉన్నాడు. పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేయడానికి వెనకాడుతున్నారు, తనని మోసం చేశాడని చెప్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు అనేటువంటిది లావణ్య చెప్తోంది. అడ్వకేట్ మాత్రం డీజీపీని కలిసాం, ఖచ్చితంగా ఈ కేసు విషయంలో న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సినిమాను తలపించే విధంగా సినిమా హీరోకి సంబంధించినటువంటి లవ్ స్టోరీ అయితే దాదాపు వారం రోజులుగా 2 రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ఈ కథకు ముగింపు పడుతుందా లేదా అనేటువంటి చూడాలి. పోలీసులు మాత్రం ఈ విషయంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము, ఎవరు ఇట్లా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దనేటువంటి మాత్రం డీజీపీ చెప్పారని చెప్తున్నారు. అడ్వకేట్స్ అయితే ఇక ఈ కేసు నుంచి నేను తప్పుకుంటాను, ఆమె మెంటల్ అంటే మెంటల్ సిచ్యువేషన్ బాగోలేదు అనేటువంటిది కూడా అడ్వకేట్ చెప్తున్నారు. ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆమె మెంటల్ కండిషన్ ఎట్లా ఉందనేటువంటిది భరోసా సెంటర్ లో ఆమెకైతే కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ తర్వాత ఆమె నార్మల్ గా అయిన తర్వాత దీనిపైన ఇంకా కేసులో రాజస్థాన్ పైన కేసు నమోదు చేశారు కాబట్టి ఫర్దర్ గా ఏమైనా అప్డేట్ ఉందా లేదా అనేటువంటిది తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యూష రెడ్ బాస్కో థ్యాంక్ యూ.